నేర్చుకుందామా? నేర్చుకున్నారా? మన రాలేదు కదా, మళ్ళీ నేర్చుకుందాం. చూడండి ఒకసారి, ఈజీగా నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఏంటి, ఫస్ట్ లెటర్ ఏంటి? ఆ. ఆ చూడండి నేను ఎలా రాస్తున్నానో అలాగేనండి. ఆ లా పై నుంచి ఆ. ఓకే, ఇప్పుడు యాని ఫస్ట్ చూడండి. మనకి అమావాస్య వెళ్ళిన తర్వాత చంద్రుడు కరువులో ఉంటాడు కదా, అలాగ ముందు ఏం చేస్తారంటే ఇలాగ ఒక కన్నీ. ఓకే, అప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక చిన్న సున్నిలా చుట్టండి. ఓకే, తర్వాత రైట్ సైడ్ కూడా చిన్న సున్న చుట్టండి. తర్వాత స్ట్రైట్ గా ఒక లైన్ గీయండి. ఆ వచ్చేసింది, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి మొత్తం అంతా రాద్దాం. మళ్ళీ ఈజీగా వచ్చింది కదా. చూడండి ఆ పై నుంచి ఇలా. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక స్లేట్ తీసుకుని, స్లేట్ మీద ఇప్పుడు ఇలా పై నుంచి ఇలా ఇక్కడి నుంచి ఇలా అని ఇలా పై నుంచి ఇలా ఈ విధంగా ఇలా తీసుకొచ్చి ఇలా పై నుంచి లోపల తీసుకురావాలి. లోపల తీసుకొచ్చి ఇలా దిద్దాలి అనమాట. ఓకే, ఆ వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మ అరటి అలా. ఓకే, గుర్తున్నాయా? ఇప్పుడు ఆ వచ్చింది కదా, వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటి? ఆ. నెక్స్ట్ లెటర్ ఆ. ఆ చూడండి ఎలా రాయాలో చెప్తాను. ఆ బోర్డు మీద చూస్తుంది ఇలాగే ఇన్ ఫస్ట్ ఆలరసం అలాగే మొదలు పెట్టాలి ఇక్కడ నుంచి ఇలా. ఆ ఇక్కడికి మొదటాకైతే లోపల నుంచి తీసుకొచ్చాం కదా, ఇప్పుడు ఈ బయట వైపు ఈ బయట నుంచి ఇలా అని ఇలా తీసుకురావాలి. ఓకే, దీనికి కూడా ఇలాగే చూడండి, సింపుల్. ఫస్ట్ ఆకు రాసినట్టు అలా రాయండి. రాసిన తర్వాత ఆకు రాస్తారు కదా, అలాగే కొంచెం రాస్తారండి ఇక్కడ ఇలాగే చిన్న సున్న చుట్టండి. ఓకే, ఇప్పుడు ఇలా వెనక్కి తీసుకొచ్చి వెనక్కి నుంచి సున్న చుట్టాలన్నమాట, వెనక నుంచి ఇలా సున్న చుట్టి ఇలా తీసుకురండి. ఆ వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఎలా దిద్దాలో చెప్తాను మీకు. ఇలా పైనుంచి ఇలా తీసుకొచ్చి వెనక తీసుకొచ్చి ఇలా రాయమే. ఆ చూడండి ఒకసారి, మళ్ళీ చూడండి ఇది ఇక్కడి నుంచి ఇలా ఆ. చూడండి మళ్ళీ ఆ ఆ రాద్దాం. చూడండి ఆ ఇలా చూడండి ఇక్కడ ఇలా పయనించి ఆ. నెక్స్ట్ లేటే ఆ ఇలా వెనిపించి ఇలాగా మనం దిద్దేటప్పుడు కూడా స్లేట్ తీసుకుని మీరు ఇలాగే రాస్తే కనుక మీరు త్వరగా వచ్చేస్తే. ఓకేనా? చక్కగా గుండ్రంగా రాయాలి. చూడండి ఆ ఈ పైనుంచి ఇలా తీసుకొచ్చి ఇలా పై వరకు లోపలి తీసుకురావాలి, లోపలి నుంచి ఇలా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆ. ఇలా రాశాం కదా, ఇప్పుడు ఈ చూడండి పైనుంచి
వచ్చింది కదా ఊ తర్వాత ఊ కూడా సేమ్ ఊలాగే చూడండి అరు రు ఇలా పై నుంచి
ముందు కూడా
ఓ రాసిన తర్వాత పైన ఈ విధంగా అవకారం పెట్టాలి ఓకే నెక్స్ట్ ఓ ఓ ఆవు తర్వాత ఏంటి ఓ ఓ ఆవు ఆఫ్టర్ అమ్ అహ నెక్స్ట్ ఏంటి అమ్ అహ చూడండి అమ్ అహ మనకి ఆరాసండి కదా ఆరాయడం గుర్తుంది కదా అలాగా చూడండి
ఇప్పుడు ఎలా దిద్దాలో తెలిసింది కదా, ప్రాక్టీస్ చేయాలో తెలిసింది కదా. మీరు స్లేట్ తీసుకుని ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా? నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా వచ్చేయాలి. నేను తర్వాత మిస్సింగ్ లెటర్స్, మ్యాచింగ్ ఇవన్నీ వీటిలోనే ఇస్తాను, అప్పుడు మీరే చెయ్యాలి, ఓకేనా? ఓకే చూడండి, ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగ, ఉ ఉడుత, ఊ ఉయల, రు ఋషి, రు ఏ ఏలుక, ఏ ఏనుగు, ఐ ఐదు, ఓ ఒంటే, ఓ ఓడ, ఔ ఔటు, అం అందం, అహా అహా, ఆ ఆ, ఇ ఈ, ఉ ఊ, రు రు, ఏ ఏ, ఐ ఓ ఓ, ఔ అం నహ. ఓకే, ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ కూడా, ఓకేనా?